మంగళవారం రాత్రి ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్లో నటి వైసీపీ నాయకురాలు రోజాకి, నటుడు నిర్మాత బండ్ల గణేష్కి మధ్య జరిగిన యుద్ధం గురించి అందరికీ తెలిసిందే. ఒకరిని మించి మరొకరు దూషించుకుంటూ వీరిద్దరూ వాడిన భాష మేము చెప్పడానికి కూడా సరిపోదంటే ఏ విధంగా వారి మధ్యన సంభాషణ జరిగిందో మీరు ఊహించగలరు. అది సంభాషణ కాదు, యుద్ధం. అయితే డిబేట్ వరకే పరిమితం కాకుండా నటి రోజా దీనిని బుధవారం కూడా కొనసాగించే విధంగా ఫేస్బుక్ సాక్షిగా ప్రవర్తించారు. బండ్ల గణేష్ సెల్ ఫోన్ నెంబర్ను తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసి ఇది బండ్ల గణేష్ నెంబర్ అంటూ తెలిపింది. అయితే ఏమైందో ఏమో తెలియదు, కానీ కొంచెం సేపటికే ఆ పోస్ట్ తొలగించారు రోజా. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. రోజా ఫేస్బుక్ పేజీలో బండ్ల గణేష్ నెంబర్ని అందరూ స్క్రీన్ షాట్ తీసుకొని తిరిగి రీపోస్టులు చేశారు. అయితే దీనిపై బండ్ల గణేష్ నుండి మాత్రం ఇంతవరకు రిప్లై రాలేదు. అయితే వీరిద్దరి మధ్య గొడవకి కారణం మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావడం ఇక్కడ గమనించదగిన విషయం.